ओम नमः शिवाय। తదుపరి వృషభ లగ్నంలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నాధిపతి శుక్రాచార్యులు. ఈ శుక్రాచార్యులు రాక్షసులందరికీ గురువు. అలాగే ఈ యొక్క వృషభ లగ్నం ఈ యొక్క లగ్నాధిపతి శుక్రాచార్యులు కాబట్టి ఈ శుక్రుడు శ్రావణ మాసానికి అధిపతి, శుక్రవారం రోజుకి అధిపతి, శ్రావణ శుక్రవారం రోజుకి అధిపతి. అలాగే ఈయన రాళ్ళల్లోకి వచ్చేటప్పుడు, జాతి రత్నాలలోకి వచ్చేటప్పటికీ వజ్రం అత్యంత విలువైనది, ఖరీదైనది. జాతి రత్నాలలోనే అత్యంత ఖరీదైనది వజ్రం. అలాగే ధాన్యంలో బొబ్బర్లు లేదా అలసందులు అని కూడా పిలువబడతాయి. ఈ యొక్క నక్షత్ర ఈ యొక్క శుక్రగ్రహం ఈ యొక్క లగ్నానికి అధిపతి కాబట్టి ఈ యొక్క లగ్నంలో జన్మించిన వారు మంచి మృదు మధురమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. వర్ణం లేకొచ్చేటప్పటికి తెలుపు వర్ణమైనా ఉంటారు లేదా నలుపు వర్ణమైనా ఉంటారు. ఎక్కువగా తెలుపు వర్ణమా లేదా నలుపు వర్ణమా, చామన ఛాయ వర్ణమా, ఈ మూడు వర్ణాలు కలిగి ఉంటారు. ఈ యొక్క లగ్న స్వభావం మంచి నేర్పరితనం, చాకచక్యంగా వ్యవహరించడం, వీళ్ళ యొక్క నడవడికల్లో నటనతత్వం కలిగినటువంటి వాళ్ళు, స్త్రీతత్వము పురుషతత్వము రెండు కలగలిపినటువంటి ఒక తత్వం కలిగి ఉంటారు. అనగా నటించడంలో చాలా నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళనే నటుడు అని కూడా పిలువబడతారు. వీళ్ళ యొక్క మనస్తత్వం ప్రతిదానికి కూడాను కష్టం కలిగితే బాధపడడం, సుఖం కలిగితే సంతోషపడడం, ఈ రెండు గుణగణాలు కలిగి ఉంటాయి. వీళ్ళ యొక్క జీవితంలో అభివృద్ధి విషయాలలోకి వచ్చేటప్పటికి కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు చాలా చక్కగా విశేషవంతంగా కలిసి అభివృద్ధి చెందడం, మళ్ళీ కొద్ది రోజులు కష్టాలు పడడం, మళ్ళీ కొద్ది రోజులు చక్కగా అభివృద్ధి చెందడం, మళ్ళీ కొద్ది రోజులు కష్టపడడం, ఇటువంటివన్నీ కూడా ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఒడిదుడుకులు రెండూ సమానంగానే ఉంటాయి. ఒడిదొడుకులు అనేటి రెండింటిని సమానంగానే అనుభవించవలసిందే ఉంటుంది. అందులో ఈ యొక్క లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో బహు ప్రవీణులుగా రాణించడం, మంచి వ్యాపారవేత్తలుగా రాణించడం, అలాగే మంచి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడం, ఆర్థిక పరంగా కూడా బాగా సంపాదించడం, అభివృద్ధి చెందడం కలిగి ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క రూపరేఖలలోకి వచ్చేటప్పటికీ మంచి కురులు, మంచి నేత్రాలు, అలాగే సొట్టబుగ్గలు, ఇటువంటివన్నీ కూడా రూపురేఖలు కలిగి ఉంటారు. అలాగే అన్ని విషయాలలో ఎవరిని మెప్పించక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమి అని చెప్పే యొక్క సామెత వీళ్ళకు బాగా ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి వర్తిస్తుంది. ఎవరిని నొప్పించరు వాళ్ళు, నొప్పి పడకుండా తప్పించుకోని వాళ్ళే ఈ యొక్క లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు. ప్రతి ఒక్క విషయాల్లో కూడాను తెలివిగా వ్యవహరించడం, సమయానుకూలంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకోవడం, ఇటువంటి వాటి విషయాల్లో బాగా నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళే ఈ యొక్క వృషభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారు శుక్రాచార్యులు. ఈ యొక్క శుక్రాచార్యులు శ్రావణ మాసానికి అధిపతి, అలాగే శుక్రవారం రోజుకి అధిపతి, అలాగే జాతి రత్నాలలో వజ్రం, ధాన్యంలో బొబ్బర్లు లేదా అలసందులు అని కూడా పిలవడం జరుగుతుంది. లోహంలో కంచు, అలాగే నక్షత్రాల్లో భరణి నక్షత్రాధిపతి, పుబ్బ నక్షత్రాధిపతి, పూర్వాషాఢ నక్షత్రాధిపతి, ఈ యొక్క మూడు నక్షత్రాలకి శుక్రుడు అధిపతి. వృషభ రాశి, తులారాశి ఈ రెండు రాశులకు కూడా అధిపతి. ఈయన మన భవిష్యత్తు ఎందుకు సంచారం చేస్తున్నాడంటే శుక్ర మహాదశ పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఎలా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని చెప్పేసి అందరూ కూడా నవ్వుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రోజున మనం ఈ స్థలాన్ని, అనగా ఈ భూమిని, ఒక గజం 10,000 రూపాయలతో ఈ రోజున ఇది కొన్నట్టయితే, ఇది మరుసటి రోజున ఎవరికైనా అమ్మదలుచుకున్నట్టయితే అది గజం 30,000 రూపాయలకు వెళ్ళిపోతుంది. 10,000తో కొన్న
గజం స్థలము మరుసటి రోజున 20,000-30,000 గజంతో పోవడం వల్ల అప్పుడు బంగారానికన్నా కూడా అత్యంత విలువైనటువంటి ఇదిగా వస్తుంది. అదే మట్టి పట్టుకున్న బంగారం కావడం అంటే కూడా ఇలాంటిదే. అనగా వ్యాపార పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఎవరైనా సరే వ్యవసాయం ఏదన్నా పంట పండిస్తున్నట్టే అయితే వాళ్ళకు ఆ పంటలో పెట్టుబడి కంటే కూడా నష్టమే సంభవిస్తుందేమో. కానీ ఈ యొక్క శుక్రుని యొక్క దశల వల్ల మహర్దశల వల్ల ఆ యొక్క భూమిలో ఇతను ఏ పంట వేసినా కూడాను అంతకు డబలు ఆర్జితం అనగా సంపాదన సంపాదించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇతను ఎక్కడ కాలు పెడితే అక్కడ మహర్దశ శుక్ర మహాదశ వల్ల విశేషవంతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి కానీ రాజకీయ పరంగా అభివృద్ధి కానీ లేదా దశాదశలు మారుమురుగిపోయే అంతటి శుక్ర మహాదశ విశేషవంతమైనటువంటి ఇక చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ పతి పత్ని పీడోపశాంతి ఓం శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకార్యత్తు శుక్రధ్యానం ప్రవక్షామి పతి పత్ని పీడోపశాంతి. అనగా ఈ యొక్క శుక్రుడు దోషకారకుడై లోపకారకుడైనట్టయితే భర్త భార్యను కొట్టడము తిట్టడము ఏడిపించడము పీడించడము ఇటువంటివన్నీ కూడా సైకోసాడిస్టులాగా తన భార్యను ఏడిపించడం కూడా జరుగుతుంటుంది. అలాగే భర్త మనిషి ఘనమై తన భార్య రాక్షస ఘనమై ఉన్నట్టయితే తన భర్తనే భార్య కొట్టడం భార్యే భర్తను కొట్టడం తిట్టడం ఏడిపించడం పీడించడం రకరకాలైనటువంటి దుర్భాషణలు ఆడుతూ ఉండడం గౌరవం ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనగా ఈ యొక్క పతిపత్ని పీడోపశాంతిలో శుక్రుని యొక్క లోపం వల్ల భార్యాభర్తలు కొట్టుకోవడం తిట్టుకోవడంతోనే వాళ్ళ సంసార జీవితం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు దానికి తెలుసుకొని చక్కటి మంచి గురువును సందర్శించి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఉపదేశించుకొని దానికి చక్కగా పరిష్కార మార్గం ఈ యొక్క పతిపత్ని పీడోపశాంతికి సంబంధించినటువంటి హోమ శాంతి అనగా ఈ యొక్క హోమ శాంతే కాకుండా కూడా శనగలు దానం చేయడం లేదా వజ్రాన్ని ధరించడం లేదా శాంతి చేయడం వల్ల ఈ యొక్క పతిపత్ని పీడోపశాంతి పరిష్కారమవుతుంది. చక్కగా భర్త అంటే భార్యకు గౌరవము భార్య అంటే భర్తకు ప్రేమ అనగా ఇద్దరికి ఒకరిపైన ఒకరికి అన్యోన్య దాంపత్య జీవితం అనేది ఏర్పడము ఒకరిపైన ఒకరికి ఎనలేనటువంటి ప్రేమ అభిమానాలు గౌరవాలన్నీ కూడా ఏర్పడము భార్య అంటే భర్తకు ఎనలేని ప్రేమ కలగడం ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే భర్త అంటే కూడా భార్యకు కలలోకనైనా సరే తన భర్తను ఊహించుకుంటూ ఆమె సంతోషపడుతూ జీవనాన్ని కొనసాగించడం ఇటువంటివి ఆనంద అన్యోన్య దాంపత్య జీవితం కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు అనేక రూపాలలో దైవికంగా మాత్రమే ఏ పరిష్కారమైనా కూడా చక్కగా పరిష్కారమవుతుంది. అది దైవికంగా కాకుండా ఇతరత్ర మార్గాలనేది అసంభవం. ఇది దైవికంగా ఏర్పడేటువంటి పరిష్కార మార్గమే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గమని నా యొక్క సూచన సలహా. శుభం. కుజగ్రహం. ఈ యొక్క కుజుడు ఈయన వచ్చేసి ఈ కుజుడు వచ్చేసి శివుని యొక్క పుత్రుడు. అలాగే ఈ కుజగ్రహం అత్యంత ప్రమాదకరమైనదిగా అందరూ కూడా భయపడడం కానీ భావించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎంతటి ముక్కోపో అంతటి ప్రేమ శాంతపరుడు అని కూడా చెప్పుకోవచ్చు కుజుడు. ఈ కుజుడు నక్షత్రాలలో మృగశిర నక్షత్రాధిపతి, చిత్తా నక్షత్రాధిపతి, ధనిష్టా నక్షత్రాధిపతి ఈ మూడు నక్షత్రాలకి కూడా అధిపతి కుజగ్రహం. అలాగే రాసులలో మేషరాశ్యాధిపతి, వృశ్చిక రాశ్యాధిపతి ఈ రెండు రాసులకి కూడా కుజుడు అధిపతి. అలాగే ధాన్యంలో కందిపప్పు, లోహం లేకొచ్చేటప్పటికి ఈయన రాగి లోహం, చంద్రుడు వెండి లోహం, కుజుడు రాగి లోహం. అలాగే ధాన్యంలో కందిపప్పు,
రాళ్లల్లోకి వచ్చేటప్పటికి జాతి రత్నాల్లోకి వచ్చేటప్పటికి శ్వేత పగడం ఎర్ర పగడం ఈ రెండు పగడాలు కూడా అత్యంత విలువైనటువంటివి. అలాగే ఈయన మన భవిష్యత్ ఎందుకు సంచారం చేస్తున్నాడు అలాగే అంతేకాకుండా లగ్న కుండలిలో జన్మలగ్నంలో కానీ చతుర్థ స్థానంలో కానీ అలాగే సప్తమ స్థానం అష్టమ స్థానం కానీ ద్వాదశ నవమ ద్వాదశ స్థానాల్లో కానీ ఉన్నట్టయితే ఆ యొక్క కుజుడికి పాపగ్రహ సంబంధం అనగా పాపగ్రహ అంటే రాహు కానీ లేదా శని కానీ లేదా కేతువు కానీ ఈ ముగ్గురులు ఏ ఒక్కరి దృష్టి ఉన్నా లేదా ఈ ముగ్గురులు ఏ ఒక్కరు కలిసి ఉన్నా అది భయంకరమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కుజదోషంగా పరిగణించవలసి ఉంటుంది. అది కుజదోషం. దాని యొక్క ప్రభావం పర్యవసానం ఎంతటి వారైనా సరే షట్చక్రవర్తులైనా సరే అనుభవించక తీరలేదు, అనుభవించక తప్పలేదు. షట్చక్రవర్తులు అందరూ కూడాను ఈ యొక్క కుజదోషానికి బలైనటువంటి వాళ్ళే, ఎడవాసినటువంటి వాళ్ళే, అందరూ కూడాను అష్టకష్టాలు పడినటువంటి వాళ్ళే. అటువంటిది ఈ కుజదోషం. అలాగే ఈ యొక్క కుజుడు ఎలా జన్మించాడు అనగా పార్వతి పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తుండగా పరమేశ్వరుడు దక్షిణాదికి ఆయన వస్తుండగా ఆ యొక్క పార్వతీదేవిని చూసి ఆయన మనస్సు చలించి ఆయన అంగం నుంచి వీర్యం కారి ఆరు పర్వతములపైన అనగా ఆరు కొండలపైన చిన్న చిన్న కొండలపైన ఆరు పర్వతాలపైన ఆయన వీర్యం పడింది. అక్కడ పడగానే ఆ ఆరు మందిగా జన్మించాడు ఆయన. అందుకే ఆయనను షణ్ముఖుడు అని కూడా ఆయనకు నామధేయం పిలవడం జరుగుతుంది. పార్వతీదేవి ఆ యొక్క పుట్టగానే ఆ పిల్లల యొక్క ఏడుపు వాళ్ళ ఆయన యొక్క ఏడుపుని విని ఆమె పరుగు పరుగున వచ్చి ఆ ఆరు మందిని చూసి చాలా ముద్దుగా ఉన్నారని చెప్పేసి ఆ ఆరు మందిని ఒకటి చేయడం కూడా జరిగింది. అలాగే ఒకటి చేయగానే ఆరు మంది కూడా ఒకటిగా అయిపోయారు. పాదరసం లాంటి వాడు కనుక ఒకటైపోయాడు. కానీ శిరస్సులు అలాగే చేతులు బాహువులన్నీ కూడా వేరుగానే ఉన్నాయి. శరీరం అంతా కూడా ఒకటైపోయింది. అందుకు పార్వతీదేవి ఒకటే చేసింది కాబట్టి శక్తి పుత్రుడు అని ఆయనను పిలవడం జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున జన్మించడం వల్ల కార్తికేయ అనే ఒక నామధేయం కూడా పెట్టడం జరుగుతుంది. అది కృత్తికా నక్షత్ర దేవతలు ఆ నామధేయంతో పిలవడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నామధేయంతో కార్తికేయ, కుమారస్వామి, షణ్ముఖ, శక్తిపుత్ర అని రకరకాలైనటువంటి ఆయనను నామధేయాలతో పిలవడం కూడా జరిగింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ యొక్క కుజుడిని అనగా సుబ్రహ్మణ్య స్వామిని దక్షిణ దేశానికి అధిపతిని చేసి ఈ యొక్క దక్షిణ దేశాన్ని అంతా కూడా సంరక్షించమని ఆయన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ ప్రకారం దక్షిణాన కొలువై ఉన్నవాడు. దక్షిణము అనగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అలాగే కేరళ అనగా మలయాళ దేశములు అన్నిటికీ కూడా ఈ యొక్క కుజుడు అధిపతి, దక్షిణ దేశాధిపతి. మనం గ్రహాలలో కుజుడు దక్షిణముఖంగా ఉండడం కూడా చూస్తూ ఉంటారు అందరూ కూడా, భక్తులందరూ కూడా. అయితే ఇక్కడ కుజుడు అని ఎలా పిలువబడుతున్నాడు అంటే ఈయన ఒక తల్లి గర్భమున జన్మించిన వాడు కాదు కదా, స్వయంగా భూమి పైన జన్మించిన వాడు. శివుని యొక్క వీర్యం భూమి మీద పడి భూమిపైన ఉద్భవించిన వాడు కాబట్టి స్వయంభు కాబట్టి అందుకు భూపుత్రుడు, ధరణీపుత్రుడు అని పిలవడం జరుగుతుంది. తెలుగులో భూపుత్రుడు అని పిలవడం జరుగుతుంది. సంస్కృతంలో ధరణీపుత్రుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ధరణి అంటే భూమి. అలాగే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని మనము ఈ యొక్క కుజుని యొక్క మంత్ర శ్లోకం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఓం కుజారిష్టేత్ సంప్రాప్తే కుజ పూజాంచ కారయత్తు కుజ ధ్యానం ప్రవక్షామి కుజగ్రహ రుణ రోగపీడోపశాంతి అని ఈ యొక్క శ్లోకం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ధరణీగర్భ సంభూతం అంటే ఓ భూమి మీద జన్మించిన వాడా,
ధరణి గర్భం మందు స్వయంభుగా జన్మించిన వాడ విద్యుత్ కాంతి సమప్రభం అనగా ఈ విశ్వానికంతా కూడా విద్యుత్ అనే శక్తిని ప్రసాదిస్తున్నవాడా, శక్తి పుత్రుడు కాబట్టి శక్తిని ప్రసాదిస్తున్నవాడా. విద్యుత్ కాంతి సమప్రభం కుమారం అనగా ఈ యొక్క భూమి మీద జన్మించినటువంటి పరమేశ్వరుని యొక్క కుమారుడు, కుమారస్వామి కాబట్టి కుమారం. శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. మంగళం అంటే సర్వ మంగళకారకుడు, సర్వ మాంగళ్యకారకుడు. మంగళం అనగా శుభప్రదమైనటువంటిది. వీటికి అన్నిటికీ కూడా ఈ కుజుడు కారకుడు కాబట్టి, భూమి మీద జన్మించిన వాడు కాబట్టి కుజగ్రహం అని పిలవడం జరుగుతుంది. అలాగే ఈయన మన భవిష్యత్తు ఎందుకు సంచారం చేస్తున్నాడు అంటే, అది శరీరం వేడి తత్వంగా ఉండడము, అధిక ఆరోగ్య సమస్యలు, బ్లడ్కు సంబంధించి అనగా రక్తానికి సంబంధించిన అధిపతి కుజుడు, ఎరుపు వర్ణంతో కూడుకున్నవాడు కాబట్టి ఈ యొక్క రక్తానికి సంబంధించినటువంటి అధిపతి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా, ఓవర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల గుండెపోటు అనగా హార్ట్ అటాక్ రావడం కానీ, లేదా కొన్ని కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరుగుతూ ఉండడం కానీ, మెదడులో రక్తము గడ్డగట్టిపోవడం కానీ, ఇటువంటి రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి. అందుకే రోగపీడితుడు, రుణపీడితుడు కూడాను అనగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, అప్పుల బాధలు, అలాగే భూ సంబంధమైనటువంటి కోర్టు గొడవలు, వ్యవహారాలు, భూ నష్టాలు, ఇటువంటివన్నీ కూడా భూ సంబంధితమైనటువి, అలాగే గర్భ సంబంధమైనటువంటివి అన్ని అనేక ఇబ్బందులు, చాలా అష్ట కష్టాలు సంభవిస్తాయి. కాబట్టి అందుకు ఈయనకు రుణ పీడోపశాంతి కొరకు రుణ విమోచన హోమాది కార్యక్రమాలు జరిపించడం కానీ, అలాగే ఆరోగ్యానికి సంబంధించి అంగాంగాలకు సంబంధించి భస్మంతో, విభూతితోటి అభిషేకం, సర్వాంగాలు అనగా శిరసుకు సంబంధించి భస్మంతో, అలాగే శిఖకు సంబంధించినటువంటి భస్మంతో, అలాగే నుదుటికి విధిరాతకు సంబంధించి, అలాగే నేత్రాలకు సంబంధించి, కంఠానికి సంబంధించి, హృదయానికి సంబంధించి, వక్షస్థలాలకు సంబంధించి, బాహువులు భుజాలకు సంబంధించి, నాభికి సంబంధించి, అంగాంగాలకు సంబంధించి, ఆ యొక్క కుజుని యొక్క రోగ పీడోపశాంతికి సంబంధించినటువంటి మంత్రోచ్చరణ క్రియావిధానం కొడుకున్నటువంటి శాంతి పరిష్కారం జరుగుతుంది. అందులో స్వల్పంగా భస్మంతో ఒక శ్లోకం మంత్రం, ఓం భూతేర్భూతేకరి పవిత్ర జనని. ఈ యొక్క భస్మంతో ఓం భూతేర్భూతేకరి పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వోపద్రవనాశని సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిచాచరాక్షస గణారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రతాని విభూషితాని త్రిపుండ్రకాని లలాట పట్టిలుంపిత దైవలికతాని దురక్షరాని శ్రీకరంచ పవిత్రంచ శివా పవిత్రంచ. అనగా ఈ యొక్క మంత్రం, ఈ యొక్క మంత్రోచ్చరణ శ్లోకం అనగా భూతిర్భూతీకరి పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వోపద్రవ అనగా మనకు ఉపద్రవాలు సంభవించేటువంటి ఉపద్రవాలన్నింటినీ కూడా పరిష్కారం కావించేది, సర్వ రోగాలను నివారించగలిగేది ఈ యొక్క భస్మంతో, ఈ యొక్క అంగారకునికి సంబంధించినటువంటి మంత్రోచ్చరణతోటి శాంతి హోమాది కార్యక్రమాలు జరిపించుకున్నట్టయితే ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు, సంపూర్ణ ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవనం కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ భూమిపైన జన్మించినందుకు ఈయనను భూపుత్రుడు అన్నాము కదా, అలాగే పుట్ట ఆయన పొట్ట నాభి, ఆ పుట్టని చెదులు అనే పరివారంతో ఆ యొక్క చెదులు నిర్మాణం చేస్తే అందులో పోయి నివాసం ఉండేదే సర్పం. ఆ పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకొని అందులో నివసించేదే సర్పం. దానికి ఈ యొక్క చెదులు అనే పరివారం ఆ యొక్క సర్పం కోసం ఈ యొక్క నిర్మాణాన్ని చేపడతాయి, గృహముగా, స్వగృహంగా, సమర్థవంతమైనటువంటి గృహము అనే ఒక పుట్టను ఏర్పాటు చేస్తే ఈ యొక్క శేషుడు
అందులో పోయి పవలించడం నిదురించడం కూడా జరుగుతుంది. ఆ పుట్ట ఆయన పొట్ట నాభి అన్నమాట. ఆయనకు భూమి భూపుత్రుడు కాబట్టి ఆయన పుట్ట అనేది ఆయన నాభిగా పరిగణలోకి తీసుకొని మనం మన యొక్క తలరాత్రులను పరిష్కరించుకోవడం. ఇప్పుడు చాలామంది నా జాతకం ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామందిని సంప్రదించగానే నా చేయి చూడండి గురువుగారు అని, లేదంటే చిలక జ్యోతిషులను కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళని కానీ హస్తరేఖలను చూపించి నా జాతకం ఎలా ఉందో చెప్పండి గురువుగారు అని అని ప్రతి ఒక్కరు కూడా చూపిస్తూ ఉంటారు. ఆ చేతి రాతలు అనగా ఆ చేతిలో ఉన్నటువంటి గీతలు రేఖలు లోపాలు ఉన్నప్పుడు అది ఎవరైనా మార్చగలరా? మార్చలేరు కదా. దాన్ని మార్చుకోవడానికే మనము ఒక చక్కటి పరిష్కార మార్గం ఉంది. ఆదివారం రోజున చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలతోటి ఆ చేతి నుండి కుడి చేతి నుండి ఆ పుట్టలో పాలు వదిలేసినట్టయితే ఆ చేతులను శుభ్రపరచుకోవడం, అనగా మనం పొద్దున్నే స్నానం ఆచరిస్తే శరీరం అంతా కూడా శుభ్రంగా అనిపించినట్టుగా మన యొక్క చేతి రాతల్ని తలరాతల్ని శుభ్రపరచుకోవడం అన్నది జరుగుతుంది. ఆ ఆదివారం రోజున మన చేతి నుండి కుడి చేతి నుండి పుట్టలో పాలు పోసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది, మంచి ఆయుష్ ఆరోగ్యము కలుగుతుంది. రెండోది, మంగళవారం రోజున కుడి చేతి నుండి పుట్టలో పాలు పోసినట్టయితే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి మంచి ఉన్నత యోగము, అలాగే ఆరోగ్య సమస్య రెండూ కూడా చక్కగా పరిష్కారమవుతాయి. తర్వాత స్త్రీలు శుక్రవారం రోజున కుడి చేతి నుంచి పుట్టలో పాలు పోసినట్టయితే వాళ్లకు సుమంగళిగాను సౌభాగ్యవంతమైనటువంటి స్త్రీగాను చక్కగా ఆమె అన్ని విధాలా కూడా అన్యోన్య దాంపత్య జీవితంతో సుఖంగా ఆ స్త్రీ జీవించగలుగుతుంది. ఇటువంటి ఇక చెప్పుకుంటూ పోతుంటే అనేకవంతమైనటువంటి విశేష ఫలితాలు కలిగేదే ఈ యొక్క కుజుని యొక్క ప్రభావము. ఈ యొక్క కుజుని ఎంత మనం శాంతపరచుకుంటామో అంత మనకు యోగవంతమైనటువంటి జీవితం గడిచిపోతుంది. ఇక్కడ కొంతమంది పుట్టలో పాలు పోస్తే పాములు చనిపోతాయి అవి ఇవి అని చాలామంది చెప్తూ ఉంటారు. పాములు నీళ్లల్లోనూ జీవిస్తాయి, పాలల్లోనూ జీవిస్తాయి, గాలిలోనూ జీవించగలుగుతాయి, ఎక్కడైనా జీవించగలిగేటువంటివే సర్పాలు. ఇప్పుడు సముద్ర గర్భం అనగా నీళ్లల్లో పాములు ఆటలాడుకుంటూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి, విహరిస్తూ ఉంటాయి. అంత మాత్రాన పాలు పోసినంత మాత్రాన పాము చనిపోదు. పాలల్లోనూ నీళ్లల్లోనూ గాలిలోనూ ఎక్కడైనా కూడా జీవించగలిగేటువంటివే సర్పాలు. పాతాళం తన యొక్క నివాసం, పాతాళంలో అనగా పాతాళం అంటే భూగర్భం కింద ఉన్నటువంటి గంగాజలం పాతాళం, ఆ పాతాళంలో నివసించేటువంటివే సర్పాలు. ఆ సర్పాలకు మనం పాలు పోసినంత మాత్రాన ఆ సర్పాలు చనిపోవడానికి అవకాశమే లేదు. ఇది మన యొక్క భ్రమ తప్ప వేరే కాదు. అయితే ఇక్కడ పాలు పోసినంత మాత్రాన ప్రయోజనం ఏమొచ్చింది అంటే, మన ఇంటికి ఒక అతిథి వచ్చాడనుకోండి, ఆ అతిథికి మనము నీళ్ళు ఇచ్చామనుకోండి, లేదంటే పూర్వం అయితే పాలు ఇచ్చేవాళ్ళు నీళ్ళు తర్వాత పాలు, ఇప్పుడంటే కాఫీ టీ ఇస్తున్నారనుకోండి, వారు ఆ నీళ్లు తాగి ఆ పాలు తాగి చల్లగా మనస్సు నిమ్మలం చేసుకొని ప్రశాంతతగా ఉండగలుగుతారు. అప్పుడు చక్కగా వాళ్ళు శాంతపడి 10 మందికి కూడా చెప్పుకోగలుగుతారు, వారింటికి వెళ్ళాను, వాళ్ళు నన్ను బాగా మర్యాదగా గౌరవించారు, అతిథి సత్కారం కింద చాలా చక్కగా అభిమానించారు అని చెప్పేసి వాళ్ళు సంతోషపడి 10 మందికి చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వచ్చిన అతిథి మన పైన ప్రేమాభిమానాలు చూపిస్తాడో అప్పుడు మనకు అనేక విధాలు కూడా వారి వల్ల లాభమే చేకూరుతుంది. ఆ విధంగా ఈ కుజుడికి ఆ పుట్టలో పాలు పోసినట్టయితే ఆయన ఎంతటి దోషకారకుడైనా కూడాను మన పైన శాంతించడం, ప్రేమను ప్రసాదించడం, మనోవాంఛ ఫలసిద్ధి అనగా మన యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీర్చడమే ఆయన యొక్క కర్తవ్యము. అలా ఆ కుజుడు సర్వమంగళకారకుడు, మన యొక్క కోరికనెల్లా నెరవేర్చుతాడు. మనం
చేసింది వృధా కాదు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నది ఈ కుజుడి దగ్గర వర్తిస్తుంది. ఈ కుజదోషం అనే విషయాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా అత్యంత భయంకరంగా కూడా ఉంటుంటాయి. దానికి సంబంధించినటువంటి ఏకైక పరిష్కార మార్గం వివాహం అయిన తర్వాత ఎవరికైనా సరే తన భర్త చనిపోతున్నాడా, అది మాంగళ్య దోషం. దానికి సంబంధించి ముందుగానే తను అర్క కళ్యాణం అనగా తెల్ల జల్లేడు చెట్టుతో కానీ రాగి చెట్టుతో కానీ వివాహం కాకముందే ఈ వివాహం చేసినట్టయితే ప్రధానమైనటువంటి ఆ మాంగళ్య దోషం అంతటితో పరిష్కారం అవుతుంది. అలాగే అబ్బాయికి వివాహం ఇక్కడ ఆలస్యమవుతుంది లేదా వివాహమైంది, ఆ అబ్బాయికి ఆయుష లోపం ఉంది ఆ వరుడికి, అప్పుడు మాంగళ్య బలం ఉన్నటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసినట్టయితే ఆ అబ్బాయి కూడా సంపూర్ణ ఆయుష్తో జీవించడానికి అనేక విధాల అవకాశాలున్నాయి. మాంగళ్య బలం అంటే తన ఆ స్త్రీ జాతకంలో ఆమె సుమంగళిగా ఉన్నది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయికి ఆయుష్ లోపమున్నా అనారోగ్య లోపమున్నా కూడా చక్కగా పరిష్కారం అవుతుంది, ఆమె సుమంగళిగా ఉండగలుగుతుంది, తను సంపూర్ణంగా తన ఆయుష్ వరకు జీవించగలుగుతాడు, ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్య జీవితంతో చక్కగా కలిసిపోతారు. అదే ఇక్కడ చేయవలసినటువంటి ఈ కుజుడికి చేయవలసినటువంటి పరిష్కార మార్గం.